ఉప్పల్ స్టేడియం వేదిక ఇవాళ రాత్రి 7:30 హైదరాబాద్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మెట్రో రైలు సేవలు పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాత్రి 12:30 చివరి రైలు నడవనుందని, ఉప్పల్ స్టేడియం స్టేషన్ నుంచి మాత్రమే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కాసేపట్లో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ పై ఉప్పల్ స్టేడియం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ఐపీఎల్ 2023 కి సంబంధించి సీజన్ 16 మ్యాచ్ హైదరాబాద్ లో ఉప్పల్ ఈ రోజు జరగబోతా ఉంది. సాయంత్రం 7:30 జరగబోతున్నటువంటి మ్యాచ్ కి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున క్రికెట్ ప్రేమికులు పెద్ద ఎత్తున గ్రౌండ్స్ కు చేరుకునే సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. 7 గేట్ల నుంచి కూడా లోపలికి అనుమతిస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తా ఉన్నాం. అయితే ఈసారి సన్ రైజర్స్ కి సంబంధించి హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ తో పాటుగా పంజాబ్ కింగ్స్ కి ఈ మ్యాచ్ జరగబోతా ఉంది. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. అయితే ఇప్పటికే క్రికెట్ ప్రేమికులందరూ కూడా స్టేడియం వద్దకు చేరుకున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో కూడా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసిన సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం గేట్ ముందు క్రికెట్ చూసేందుకు వచ్చినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున కూడా వస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తా ఉన్నాం. భారీ భద్రతను కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అయితే ఈ స్టేడియంకి సంబంధించి ఇది ఇప్పుడు ఐపీఎల్ లో చూసుకుంటే సన్ రైజర్స్ కి ఇది 3వ మ్యాచ్ అని చెప్పుకోవాలి. అయితే ఈ గడిచిన రెండు మ్యాచ్లో కూడా సన్ రైజర్స్ ఓటమి పాలైపోయింది. అయితే ఈసారి మరి 3వ మ్యాచ్లోనైనా సన్ రైజర్స్ గెలుస్తుందా? హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్లో మరి ఈసారి సన్ రైజర్స్ గెలుస్తుందా లేదా, ఐపీఎల్ 16 మ్యాచ్ ఐపీఎల్ సీజన్ 16లో జరుగుతున్నటువంటి మ్యాచ్కి సంబంధించి మరి ఈసారి అయినా గెలుస్తుందా లేదా అన్నటువంటి పూర్తిగా టికెట్స్ అన్ని చెకింగ్ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఇక్కడ భారీ గేట్స్ని కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. పూర్తిగా కూడా పోలీసులు మొత్తం కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. మొత్తంగా సిచ్యువేషన్స్ అంతా కూడా పోలీసులు మరి కంట్రోల్లోకి తీసుకోవడంతో పాటుగా ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు పూర్తిగా కూడా చెక్ చేసి లోపలికి అనుమతిస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. లోపలికి అనుమతించని వస్తువులను కూడా అక్కడ బోర్డులో మెన్షన్ చేయడం జరిగింది. మనం క్లియర్ గా చూస్తా ఉన్నాం స్మోకింగ్ డ్రింకింగ్ కావచ్చు, అదేవిధంగా అవుట్ సైడ్ హానికరమైనటువంటి వస్తువులతో పాటుగా కెమెరాస్ అండ్ ల్యాప్టాప్స్ బ్యాగ్స్ కూడా సెల్ఫీ స్టిక్స్ కూడా లోపలికి అనుమతించకుండా పూర్తి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక సీసీ ఫోటోలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సీసీ ఫోటోలను మనం చూస్తా ఉన్నాం క్లియర్ గా కూడా విజువల్ లో మనకు సీసీ ఫోటోలు కూడా కనబడతా ఉన్నాయి. ఎప్పటికప్పుడు కూడా సీసీ ఫోటోని కూడా ఇక్కడ నుంచి చెక్ చేస్తూ ఉంటారు. అక్కడ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఇక్కడ చేస్తూ ఉన్నారు. లోపలికి ఎంట్రీ అయ్యేటువంటి వాళ్ళకి సంబంధించి కూడా పూర్తిగా చెక్ చేసిన తర్వాత అనుమతిస్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా ఇందులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కి సంబంధించి కూడా పూర్తిగా కూడా వాళ్ళని కూడా అనుమతించే ముందు మొత్తం చెక్ చేసిన తర్వాత అనుమతిస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఈసారి సన్ రైజర్స్ టీమ్ కి సంబంధించి ఇది 3వ మ్యాచ్ అని చెప్పుకోవాలి. ఈ 3వ మ్యాచ్ కి సంబంధించి మరి సన్ రైజర్స్ విజయం రైజర్స్ ఈసారి అయినా గెలుస్తుందా? లాస్ట్ టైం మనం మ్యాచ్ చూసుకుంటే సెకండ్ మ్యాచ్ లో దాదాపు 140 రన్స్ కి సంబంధించి 140 రన్స్ కూడా సాధించలేకపోయింది. అయితే ఈ నేపథ్యంలో 140 రన్స్ సాధించలేని మ్యాచ్ మరి ఈసారి అయినా సన్ రైజర్స్ గెలుస్తుందా అనేది ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. పంజాబ్ కింగ్స్ కి సంబంధించి లాస్ట్ 2 మ్యాచ్లు కూడా ఘన విజయం సాధించిందని చెప్పుకోవాలి. అయితే ఘన విజయం సాధించినటువంటి పంజాబ్ కింగ్స్ కి సంబంధించి మరి ఈసారి సన్ రైజర్స్ ఈ 3వ మ్యాచ్ ఐపీఎల్ సీజన్ 16 కి సంబంధించినటువంటి మ్యాచ్ గెలుస్తుందా లేదా అన్నటువంటి ఆసక్తితో కూడా ఎదురు చూసిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఎక్కడికక్కడ కూడా పూర్తి భద్రతను కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. ఎటువంటి అవంచనీయ ఘటనలు సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా ఘటదిడ్డమైనటువంటి పరిస్థితులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దాంతోపాటుగా ప్రతి సెకండ్ కూడా పూర్తిగా కూడా పోలీసులు కంట్రోల్ చేసుకున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. వచ్చేటువంటి ఎవరైతే క్రికెట్ ప్రేమికులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా అండ్ దాంతోపాటుగా ప్లేయర్స్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా పూర్తిగా కూడా భద్రత ఏర్పాటు చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అండ్ ప్రతి సెకండ్ కూడా క్యాప్చర్ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తం కూడా ఈ సరౌండింగ్స్ అంతా కూడా పూర్తిగా కూడా పోలీసులు కంట్రోల్ చేసుకున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇరు మార్గాలను కూడా ఈ వైపుగా అంటే రాత్రి సమయంలో మనం చూసుకుంటే ఈ వైపులో ఈ రూట్స్ అన్ని కూడా క్లోజ్ చేసిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా ఉప్పల్ స్టేడియంతో పాటుగా మరి ఇతర కొన్ని ప్రాంతాలలో కూడా పోలీసులు పూర్తి భద్రతను ఏర్పాటు చేసిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటుగా ఎవ్రీ సెకండ్ కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వెహికల్ ఒక కెమెరా వెహికల్ మొత్తం కూడా పోలీస్ వెహికల్ రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా పూర్తిగా కూడా వాళ్ళు కంటైన్మెంట్ రూమ్ నుంచి పూర్తి సెకండ్ పిన్ టు పిన్ కూడా క్యాప్చర్ చేయబోతున్నారు. సో ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. అండ్ దాంతోపాటు ఇక్కడ ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా పూర్తిగా కూడా జాగ్రత్తలు చేపడుతున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా ఉన్నాయి. సన్ రైజర్స్ మ్యాచ్ కి సంబంధించి ప్రతి సెకండ్ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి ప్రేమికులకు సంబంధించి అంటే క్రికెట్ అభిమానులకు సంబంధించి సన్ రైజర్స్ కి సంబంధించినటువంటి ఈసారైనా హైదరాబాద్ టీం గెలుస్తుందా అన్నటువంటి ఆతృతతో ఎదురు చూస్తున్న సిచ్యువేషన్స్ మనం ఎవ్రీ సెకండ్ చూస్తూ ఉన్నాం. ఇక్కడ మొత్తం కూడా ఇక్కడికి అభిమానులు క్రికెట్ కి సంబంధించిన అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. మొత్తంగా 7:30 కి స్టార్ట్ అయ్యేటువంటి మ్యాచ్ కి సంబంధించి ఇప్పటికే వేలాదిగా కూడా క్రికెట్ ప్రేమికులు అయితే ఇక్కడికి చేరుకున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. ఓవరాల్ గా ఇక్కడ పూర్తిగా కూడా భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సెకండ్ కూడా పోలీసులు వారి కంట్రోల్లో తీసుకోవడం జరుగుతుంది. సో మొత్తంగా ఇక్కడ మాత్రం పూర్తిగా కూడా ప్రశాంత వాతావరణంలో మ్యాచ్ జరిగే విధంగా అన్ని ఏర్పాట్లను కూడా హైదరాబాద్ పోలీసులు చేశారని చెప్పుకోవాలి. దాంతోపాటుగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను కూడా పెంచడం జరిగింది. ఉప్పల్తో పాటుగా రామందాపు త్రూవర్స్ ఎన్జీఆర్ఎస్ స్టేడియం ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. కొన్ని ఏరియాస్లో మాత్రం దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళ కోసం అర్ధరాత్రి వరకు కూడా మెట్రో సర్వీస్ ఉండబోతుంది అంటూ కూడా హైదరాబాద్ మెట్రో ప్రకటించడం జరిగింది. దాంతోపాటుగా రాత్రి సమయంలో కూడా అవైలబుల్ బస్సెస్ కూడా అమర్చడం జరిగింది. ఇక పార్కింగ్ కి సంబంధించి స్టేడియం అవుట్ సైడ్
సైడ్ అంటే స్టేడియం మెయిన్ రోడ్ సైడ్ నుంచి కూడా పార్కింగ్ కి సంబంధించిన స్లాట్ ను కూడా అమర్చడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మ్యాచ్ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని విధాలుగా మేము సహకరిస్తామంటూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. జర్నలిస్ట్ రాజుతో ప్రణయమ్మ, న్యూస్ హైదరాబాద్ స్టేడియం.